హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. లీగ్లోకి రెండు కొత్త జట్లు రానున్న నేపథ్యంలో బోర్డ్ ఓ బ్లూ ప్రింట్ సిద్ధం చేసిందని టైమ్స్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో ఆటగాళ్ల రిటెన్షన్ విధానం, మెగావేలం, జీతాల పెంపుపై నిర్ణయం తీసుకుంది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆగస్టులో టెండర్లు పిలిచి సెప్టెంబర్లో విక్రయం పూర్తి చేయనుంది. డిసెంబర్లో భారీ వేలం నిర్వహించనుంది. 2022 జనవరిలో బ్రాడ్కాస్టర్ హక్కులకు టెండర్లు పిలవనుంది. కొత్త ఫ్రాంచైజీల కొనుగోలు కోసం సంజీవ్ గోయంకా గ్రూప్, అలాగే అదానీ గ్రూప్, అరబిందో ఫార్మా, టోరిన్ గ్రూప్ సహా మరికొన్ని వ్యాపార సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆటగాళ్లను రీటైన్ చేసుకోవడంపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది. 2022 సీజన్ వేలం ముందు గరిష్టంగా నలుగురిని రీటైన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కొన్ని పరిమితులున్నాయి. ముగ్గురు భారత ఆటగాళ్లతో ఒక విదేశీ ఆటగాడిని తీసుకోవచ్చు, లేదా ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్తో పాటు మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లను రీటైన్ చేసుకోవచ్చు. కాగా ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే 15 కోట్లు, 11 కోట్లు, 7 కోట్లు వారికి చెల్లించాలి. ఇద్దరిని తీసుకుంటే 12.5 కోట్లు, 8.5 కోట్లు, ఒక్కరిని తీసుకుంటే 12.5 కోట్లు ఇవ్వాలి. ఆటగాళ్లకు చెల్లించే జీతాలనేది మొత్తాన్ని 85 నుంచి 90 కోట్లకు పెంచింది. బీసీసీఐ రీటైన్ పాలసీ ప్రకారం ప్రతి జట్టులో 4 ఆటగాళ్లే మిగిలినున్నారు. ఈ లెక్కన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎవరిని తీసుకుంటుందా అనే ఆసక్తి ఆ ఫ్రాంచైజ్ అభిమానుల్లో నెలకొంది. నయా రూల్స్ ప్రకారం ఆర్సీబీ ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో పాటు మరో ఇద్దరు స్వదేశీ ఆటగాళ్లను తీసుకున్నది. స్వదేశీ ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లీని రీటైన్ చేసుకోవడం ఖాయం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్నేళ్లుగా విరాట్ ఆర్సీబీని నడిపిస్తున్నారు. 14 ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు ఒక్క టైటిల్ గెలుపుకున్న ఇంతటి ఘనమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే దానికి కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీనే. కేవలం కోహ్లీ కోసమే ఆ జట్టును అభిమానించేవారు కూడా ఉన్నారు. కోహ్లీ సైతం చాలా ఇంటర్వ్యూలో ఆర్సీబీ మినహా ఏ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు, ఆ పరిస్థితే వస్తే ఐపీఎల్కు దూరంగా ఉంటారని కూడా చెప్పారు. స్వదేశీ కోటాలో రెండో ప్లేయర్ దేవ్దత్ పడికల్. 2019 సీజన్లోనే ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి అరంగేట్రం చేసిన ఈ యువ ఓపెనర్ దుమ్మురేపారు. కరోనాతో ఆగిపోయిన ఈ సీజన్లోనూ అదరగొట్టారు, సెంచరీతో చెలరేగారు. భారత భవిష్యత్తు ప్లేయర్గా కనిపిస్తున్న పడికల్ను ఆర్సీబీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు, ఓపెనర్గా అతన్ని అంటిపెట్టుకుంటుంది. ఇక ఓ భారత బౌలర్ను ఉంచుకోవాలనుకుంటే మాత్రం మొహమ్మద్ సిరాజ్ను రీటైన్ చేసుకోవచ్చు. కానీ 99% పడికల్ను రీటైన్ చేసుకోవడానికి ఫ్రాంచైజ్ మొగ్గు చూపుతోంది. విదేశీ ప్లేయర్ల కోటాలో ఏబీడి విలియర్స్ను రీటైన్ చేసుకోవచ్చు. అయితే అతను ఐపీఎల్ 2022 సీజన్ ఆడతాడా లేదా అనేది సందేహం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఏబీడి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. ఆటకు దూరమైన తనలోని సత్తా ఏమాత్రం తగ్గలేదని మిస్టర్ 360 నిరూపించారు. తనకే సాధ్యమైన విధ్వంసకర బ్యాటింగ్తో బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓడిపోయే మ్యాచ్లను సింగిల్ హ్యాండ్తో గెలిపించారు. డివిలియర్స్ ఫామ్, ఆట గురించి ఎలాంటి ఢోకా లేదు. కానీ అతను అందుబాటులో ఉంటాడా లేక గుడ్ బై చెప్తాడా అనేదే సందేహం. ఐపీఎల్ 2021 సీజన్ ముందు ఏబీడీ T20 ప్రపంచ కప్ ఆడతాడని ప్రచారం జరిగిన చివరి నిమిషంలో అతను తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది సందేహంగా మారింది. ఉంటే మాత్రం ఆర్సీబీ ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. ఇక రెండో విదేశీ ప్లేయర్గా న్యూజిలాండ్ ఆల్రౌండర్ కైల్ జేమ్సన్ను రిటైన్ చేసుకోవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటే జేమ్సన్ భవిష్యత్తులో జట్టులో కీలకమవుతారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతని సత్తా ఏంటో యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలిసిందే. తన బౌలింగ్, బ్యాటింగ్తో ఈ యువ పేసర్ భారత్ పతనాన్ని శాసించారు. అయితే ఐపీఎల్ 2021 సీజన్లో అతను తన మార్క్ పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయారు. వికెట్లు తీసినా దారుణంగా పరుగులిచ్చుకున్నారు. ఈ లెక్కన అతని వద్దనుకుంటే ఆర్సీబీ మ్యాడ్ మ్యాక్స్వెల్ని రిటైన్ చేసుకోవచ్చు. గత సీజన్లో దారుణంగా విఫలమైన భారీ ధర పెట్టి తీసుకుంది, దాన్ని అతను నిలబెట్టుకున్నారు. 90% జేమ్సన్కే అవకాశాలుంటాయి.